సౌత్ ఇండియాని షేక్ చేద్దాం అనుకుంటున్నాడా తెలుగు నాట ఇప్పుడు విజయ్ హవా కొనసాగుతోంది విజయ్ కాల్చీట్ల కోసం నిర్మాతలు ఎగ్గుబడుతున్నారు విజయ్ కోసం కొత్త కథలు సిద్ధమవుతున్నాయి విజయ్ ఎంత అడిగితే అంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అంటున్నారు ఈ క్రేజ్ ని విజయ్ కూడా బాగానే వాడుకుంటున్నాడు మెల్లమెల్లగా తమిళ పరిశ్రమలోనూ అడుగు పెట్టాడు నోటాని దివాషా చిత్రంగా మలచి అక్కడ విడుదల చేశాడు ఈ సినిమా ఫ్లాప్ అయింది కానీ విజయ్ ప్రయత్నాలు మాత్రం మానలేదు డియర్ కామ్రేడ్ సినిమాని తమిళంలోనూ విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు అంతేగాని కన్నడ మలయాళ భాషల్లోనూ ఈ సినిమా విడుదలవుతుంది అంటే సౌత్ మొత్తాన్ని షేక్ చేద్దామని డిసైడ్ అయ్యాడన్నమాట డియర్ కామ్రేడ్ గనక బాగా ఆడితే మిగిలిన భాషల్లోనూ విజయ్ కి మార్కెట్ పెరుగుతుంది ఇక మీదట ప్రతి సినిమా అన్ని భాషల్లోనూ వెళ్లేలా ప్లాన్ చేసుకోవచ్చు దాంతోపాటు పారితోషికాన్ని పెంచుకోవచ్చు ఈ ప్లాన్ ప్రకారమే తనే కథని ఎంచుకుంటున్నాడు ఇటీవలే విజయ్ కొత్త సినిమా హీరో పట్టాలెక్కింది ఇక ఓ స్ట్రైట్ తమిళ సినిమా స్థాయిలో విడుదల చేయాలని విజయ్ ఫిక్స్ అయ్యాడు విజయ్ తీరు చూస్తుంటే తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ బాగా వేయాలని గట్టిగా డిసైన్ అయినట్లే కనిపిస్తోంది మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి